సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా, గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హస్తినిలో ఏపీ సీఎం టూర్ సక్సెస్ఫుల్ ఫలితాలను ఇస్తుంది. పోలవరానికి చాలా రోజుల తర్వాత 2,800 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అలాగే అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ పైన ఏపీ సీఎంకి ఎలాంటి హామీలు దక్కాయి, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. సీఎం టూర్ అనగానే ప్రతిసారి ఢిల్లీలో జనరల్గా ఉండేది దివాలా తీసినట్టుగా ఉంది పరిస్థితి, లోటు బడ్జెట్ ఇలాంటి చర్చలనే జరుగుతున్నాయి కాబట్టి డబ్బులు కావాలని అడుగుతారు. ఈసారి ఆయన టూర్లో ఉండగానే పోలవరానికి సంబంధించి 2,800 కోట్లు రిలీజ్ చేయడం జరిగిపోయింది. సో ఇంకా చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయి. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు టూర్ సక్సెస్ఫుల్ ఫలితాలను ఇస్తుందనడానికి ఇది సంకేతమా? డెఫినెట్గా అండి, తనకున్న అనుభవంతో డెఫినెట్గా. అంతకుముందు ప్రభుత్వం చేయలేంది, ఆ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రులు మారేది తప్పితే పోలవరం పూర్తి కాల ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తయితే చాలామంది కొన్ని లక్షల ఎకరాల సాగునీరు వస్తుంది, రైతులకు ఉపయోగం ఉంటుంది. అటువంటి పోలవరం పూర్తి చేయకపోవటం, సాంకేతిక లోపాలు ఇవన్నీ చూసి విదేశాల నుంచి కూడా ఇంజనీర్లు పిలిపించి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి 30,436 కోట్లు కావాలని చెప్పి చెప్పారు. దాని మీద దృష్టి పెట్టి అప్రూవల్ చేసింది ఒక 2 విడతలుగా 6,000 కోట్లు అని చెప్పి అన్నారు. వీళ్ళు 7,000 కోట్లు అన్నారు. కానీ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు 2,800 కోట్లు కేటాయించడం, ఆయన ఢిల్లీలో ఉండగానే ఒక పనులు అనేది పూర్తి చేయాలనేది కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇంకోటి కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది, 2026 నాటికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అప్పుడే రిలీజ్ చేస్తాం డబ్బులు అనేట్టుగా. ఆ కండిషన్ మీద అంటే ఇప్పుడు పని స్పీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదండి. అంటే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఇది పూర్తి అవుతుందని వాళ్ళు కూడా చెప్పారు. అందులో బీజేపీ కూడా బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి వాళ్ళకి పేరు వస్తుంది. కాబట్టి ఒక ఏదో ఒకటి ఒక డేట్ పెట్టుకోవాలి, ఈ టైం బౌండ్ లోపు పూర్తి చేయాలని ఉంటే తప్పితే అది ముందుకెళ్ళాలి. కానీ సాధ్యం అంటారా? 2026 అంటే యావరేజ్గా 2 ఏళ్ళు టైం అనుకుందాం. లాస్ట్ టైం పాపం ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న అంబటి రాంబాబు గారు అసలు ఎప్పటికి అయిద్దో కూడా చెప్పలేమని చెప్పిన ఒక మాట అన్నారు. ఆ ప్రాజెక్టులో చాలా గందరగోళం జరిగింది, డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినడం వలన మళ్ళీ మొత్తం రీస్ట్రక్చర్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ ఓవర్కమ్ అయినట్టేనా, లేదా ఇవి జస్ట్ రాజకీయ ప్రకటనలు పరస్పర విమర్శల కింద చూడాలి? ఇప్పుడు గత ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా 2023 కల్లా అయిపోద్ది, 2020కి అన్నాడు. నాకు తెలిసిన సరే ఆయన పోయాడు, ఈయన వచ్చాడు, రాంబాబు గారికి అయితే అది పూర్తి అసలు అవగాహన కూడా లేదు, లేకుంటే ఇది ఎప్పుడు పూర్తి అయితే తెలియదు అన్నాడు. సరే ఎక్కడ లోపం జరిగింది, డయాఫార్మ్ వాళ్ళు ఏంటి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, విదేశాల నుంచి ఇంజనీర్లు పిలిపించారు, ఒక ఒక పర్ఫెక్ట్ ఇది అనేది అర్థమైపోయింది. స్ట్రాటజిక్ ప్లాన్ అప్లై చేస్తుంది, చేస్తుంది అది పూర్తి అయితేనే కదా పేరు వచ్చేది కూటమికి. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేసినప్పుడు ప్రజల్లో పేరు వస్తుంది, లేకపోతే వీళ్ళు కూడా వాళ్ళలాగా అని చెప్పేసి భావన ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇదే మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉండటం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, తనకున్న వాళ్ళిద్దరికున్న ఇదితో ఆ ర్యాపోతో ఎప్పటికప్పుడు బడ్జెట్లు మనం చూసాం, 15,000 కోట్లు కేటాయించారు, రాజధాని కూడా కేటాయించారు. అంటే ఏంటి, మేము ఉన్నామనే భరోసా ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలు మనం చూడండి, ఈ మధ్య కాలంలో ఈ 3 నెలల్లోనే చూసాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఒక చూపు అయితే కేంద్ర ప్రభుత్వం సకాలంలో పోలవరం కావచ్చు, అమరావతి రాజధాని విషయంలో కావచ్చు మేము ఉన్నాం అనేది భరోసా ఇస్తున్నారు. వీటితో పాటు పెండింగ్ అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉంటాయి. పలుదప్పాలుగా మీటింగ్లో ఇప్పుడు హోంశాఖ రివ్యూ మీటింగ్లో పాల్గొంటున్నారు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి పాల్గొనవలసిన దాంట్లో అటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు, ఇటు ఈయన ఈ బిజీ షెడ్యూల్లో భాగంగా హోమ్ మినిస్టర్ గారిని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ గారు ఢిల్లీ టూర్ వెళ్తే చీఫ్ మినిస్టర్ గారే కనబడేవారు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఆ మహా అయితే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఢిల్లీలో కనిపించింది, మిగతా ఏ మంత్రిని ఢిల్లీలో ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చాలా మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ అవసరాలు సమస్యల పైన ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి వెళ్తున్నారు. మనం అంతకుముందు ఫస్ట్ నెలలో కూడా చూసాం, ఇప్పుడు సత్యకుమార్ గారు వెళ్ళారు, వైపేమో మిగతా మంత్రులు రవీంద్ర గారు అందరూ వెళ్ళారు. అంటే ఎవరి పని పయ్యావల కేశవ్ అంటే ఆర్థిక శాఖ కాబట్టి తప్పదు వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఉంది వీళ్ళ ఆలోచన, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నాం, ఎందుకు అప్పులు అయిపోయింది, 2,500,000 కోట్ల అప్పు నుంచి దాదాపు 8,000,000 కోట్ల అప్పు పెరిగిపోయింది, అంటే 15,500,000 కోట్ల అప్పు ఉంది, అప్పుకే నెల తిరిగి 6,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ సిచ్యువేషన్లో ఈ భారం నుంచి ఈ గట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్రం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సానుకూలంగా వీళ్ళు అడిగిందే తనువుగా వాళ్ళు నిధులు కూడా కేటాయించడం, మొన్న వరదలు ముంపు గురైతే ఇమీడియట్గా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం సహాయం ఇచ్చారు, అవసరమైతే బోట్లు పంపించారు, ఫ్లైట్లు హెలికాప్టర్లు పంపించారు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేశారు. సో ఇప్పుడు ఈ ఢిల్లీ టూర్లో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆర్థిక పరమైన అంశాలు. పోలవరం ఒక మెయిన్ ఆస్పెక్ట్, రెండోది కీలకమైంది,
రాజధానికి సంబంధించి, వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వడానికి సంబంధించి కౌంటర్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనేది. తర్వాత రైల్వే జోన్, తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి తీపి కబురు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా చెప్తారు, ఎందుకంటే ఆయనకి ఉన్న రేపో కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య అనుభవం ఉంది, 4.5 దశాబ్దాల అనుభవం. ముఖ్యమంత్రికి 14 సంవత్సరాలు చేశాడు, ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఆయన తెలుసు. కాబట్టి మీరన్నట్టు రైల్వే జోన్ తీసుకురావాల్సిందే, అది ఎప్పటి నుంచో సమస్య. రైల్వే జోన్ డిసెంబర్లో భూమి పూజ కూడా చేస్తూ ఉన్నారు. భోగవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది, తర్వాత సీ కోస్ట్ సముద్ర తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత ప్రాంతం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా శాంక్షన్ చేయించుకోవాలా, తర్వాత టూరిజం కూడా డెవలప్ చేసుకోవాలా. గోదావరి జిల్లాలో మనం కోనసీమని ఎటు కేరళను తలపిస్తాయి, మన టూరిజం డెవలప్ చేసుకోవాలా, ఎంప్లాయ్మెంట్ కలిగించాలా, అనేకమైన బాధ్యతలు ఈ ప్రభుత్వం మీద ఉన్నది, అంత తేలిక కాదు. కాబట్టి సకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తే ఇమీడియట్గా ఈ యొక్క ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో గత 5 సంవత్సరాల్లో చేయలేని అయ్యూ నాయకత్వం, మరి ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడుగుతున్నారు, ప్రత్యేక హోదా గురించి కూడా డిమాండ్ చేస్తారు. మరి మెడలు వంచి తీసుకొస్తాం, 22 మంది ఎంపీలు ఇస్తా అని చెప్పన్నారు. ఏ మెడలు వంచకుండానే వాళ్ళు 151 నుంచి వీళ్ళు వచ్చారు, 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఇప్పుడు 11 సీట్లు కూడా కాదు, ఒకటికే పరిమితం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, అడిగితే వాళ్ళు ఏం చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారంలో ఉంది, సఫిషియెంట్ 164 సీట్లు ఉన్నాయి, 21 మంది ఎంపీలు ఉన్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాయలసీమ ఎప్పుడు లేని విధంగా మనకి బడ్జెట్లో కూడా రాయలసీమను ఉదహరించారు. అటు ప్రకాశం నుంచి నెల్లూరు వరకు కావచ్చు, అనంతపురం జిల్లాలకి అది కూడా తాగునీరు కావచ్చు, అవన్నీ కూడా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా తీసుకుంటే ఒకవైపు రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు కావచ్చు. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరంగా ఆపే బాధ్యత కూడా తీసుకోవాలా, ఇకపోతే రైల్వే జోన్ భూమి పూజ చేయాలా, ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్తో పాటు టూరిజం డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం కలిసి వెళ్తే కనుక డెఫినెట్గా ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ప్రభుత్వాన్ని ప్రైమ్ మినిస్టర్తో సీఎం మీటింగ్ సక్సెస్ఫుల్ అయింది అని అనుకోవచ్చు. ఇట్లాంటి డిమాండ్ చాలా ఉన్నాయి. లడ్డు కల్తీ వ్యవహారం తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళారు, ఆ బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం వెళ్ళారు, ప్లస్ ఉత్తరాదిలో 2 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ వస్తున్న సందర్భంలో సీఎం టూర్లో ఉన్నారు. ఇవన్నీ కూడా పొలిటికల్గా కూడా ఉన్న ఇంపార్టెన్స్ ప్రయారిటీస్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే దక్షిణ భారతదేశంలో వాళ్ళు బీజేపీ తక్కువగా ఉంది, ఎప్పుడు కానీ ఇక్కడ బాగా వేయాలనుకున్నారు తన మిత్రపక్ష వాళ్ళతో కలిపి. ఇక్కడ అక్కడ కూడా తమిళనాడులో చూస్తున్నారు, కర్ణాటకలో చూస్తున్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద దృష్టి పెట్టారు. ఇకపోతే మీరు అన్నట్టు హర్యానా కాశ్మీర్ ఎలక్షన్ జరుగుతుంది, కాశ్మీర్ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు చేదిక్కింది. హర్యానాలో హోరావోరిపూర్లో ఎవరు ఊహించిన విధంగా బీజేపీ హ్యాట్రిక్ తీసుకెళ్తుంది. అది ఏదైనా కానీ ఆయా రాష్ట్రాల్లో కొద్దిగా బీజేపీ తగ్గుముఖం ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ ఫ్యూచర్లో చేయాల్సిందే. కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏదైనా ఉంటే పెండింగ్ సమన్వయంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు. ఇదే ఢిల్లీలో ఏపీ సీఎం టూర్ ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది, అలానే పోలవరానికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ అయినాయి, మరిన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ప్రధానంగా అమరావతికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ రుణం, మరోవైపు విశాఖలో రైల్వే జోన్కు సంబంధించి భూమి పూజకి లైన్ క్లియరెన్స్ అయిపోయినట్టుగా కూడా ఏపీ సీఎం ట్వీట్ చేశారు. కాబట్టి ఓవరాల్గా రాష్ట్రానికి రావాల్సినటువంటి పథకాలు ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం కొంత దూకుడుగా వ్యవహరించడం, రాష్ట్రానికి తీపి కబురు చెప్పడం కూడా ఖాయంగా కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.